ఫైనల్ ఫోబియా ఉంటుంది అనేది ఇప్పటివరకు చూసాం, ఫైనల్ రాగానే మీరు టెన్షన్ పడతారు అని. ఈ మ్యాచ్లో ఎలా ఉండే మీ ఫైనల్ ఫోబియా ఎలా ఉండదు? ఫైనల్స్లో నేను అంటే ఫైనల్ లాగా ఆలోచించలేదు. ఈ మ్యాచ్ బాగా ఆడాలి, లేకపోతే ఈ మ్యాచ్ గెలవాలి, తప్పకుండా గెలవాలి, లాస్ట్ టైం ఓడిపోయాను అని అలా ఆలోచించలేదు. బట్ ఫైనల్స్లో కూడా మామూలుగా క్వార్టర్ సెమీస్ ఎలా ఆడతానో అలానే ఆడాను. సో నాకేమంత ప్రెషర్ అనిపించలేదు. బట్ నార్మల్గా నేను వరల్డ్ ఛాంపియన్షిప్ లాస్ట్ టైం కూడా ఓడిపోయాను, ఐ షుడ్ ప్లే రియలీ రియలీ వెల్ అంటే డెఫినెట్గా ప్రెషర్ అనేది ఉండేది. బట్ ఐ థింక్ ఐ ప్లేడ్ హౌ ఐ ప్లేడ్ మై క్వార్టర్స్ ఇన్ సెమీఫైనల్స్. సో